రాష్ట్ర జిల్లా పరిషత్ మండల పరిషత్ పార్ట్ టైం స్కూల్ సూపర్లు ఎక్కరే చేయాలని కనీస వేతనం అమలు చేయాలని గత 58 రోజులుగా జిల్లా కలెక్టర్ కార్యాలయం ముందు నిలబడి చేస్తా ఉన్నారు. రాష్ట్ర ప్రభుత్వం మొండిగా ఉన్నది. అందుకే రాష్ట్ర ప్రభుత్వాన్ని ప్రశ్నించడానికి రాష్ట్ర వ్యాప్త ధర్నా ఈ నెల 8వ తారీఖు నాడు పంచాయతీరాజ్ కమిషనర్ కార్యాలయం ముందు ఉంది. 8వ తారీఖు నాడు పంచాయతీరాజ్ కమిషనరేట్ ముందు ధర్నా జరిగిన తర్వాత రాష్ట్ర వ్యాప్త ఉద్యమం కూడా చేపట్టడానికి సిఐటి ఆధ్వర్యంలో నిర్ణయం జరుగుతూ ఉంది. కాబట్టి ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం ఈ స్కూల్ సిబ్బంది యొక్క న్యాయమైన డిమాండ్లను 94 వరకు వీళ్ళను పర్మినెంట్ చేసిన పరిస్థితి ఉంది. తెలంగాణ రాష్ట్రం వస్తే వీళ్ళందరికీ సర్వహక్కులు వస్తాయని ఆ రోజు కూడా ఉద్యమంలో పాల్గొన్నారు. దాదాపు 40-45 ఏళ్ళ నుంచి వీళ్ళ రక్తం కూడా అందులో మరిగిపోయిన పరిస్థితి ఉంది. ఇటువంటి వాళ్ళను ఆదుకోవాల్సిన అవసరం ఉంది. అనేక మందిని రెగ్యులరైజ్ చేస్తూ ఉన్నాం, అనేక మందికి న్యాయం చేస్తూ ఉన్నాం. వీళ్ళందరూ ముసలి వయసుకు వచ్చారు, అనారోగ్యాలు ఉన్న పరిస్థితి. కాబట్టి వీళ్ళకి ఏదో ఒక న్యాయం మీరు ఖచ్చితంగా చేయాల్సిందే. ఇందులో రెగ్యులర్ అనేది ప్రధాన డిమాండ్. దాన్ని వెంటనే పరిష్కారం చేయాలని డిమాండ్ చేస్తాను. లేకపోతే 8 తారీఖు నుంచి ఉద్యమం తీవ్రతరం చేస్తామని ఈ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వాన్ని హెచ్చరించడం జరుగుతుంది. మీ పేరు? రమేష్, సిఐటి జిల్లా కార్యదర్శి, కరీంనగర్.